సార్ ఇటు అమరావతి మీద కూడా ఇప్పుడు ఫోకస్ అయిపోయింది సార్ అమరావతి కూడా పరిస్థితి ఆ విధంగానే ఉంది ఇది ఒక ముంపు ప్రాంతం మరి ఇటువంటి ప్రాంతాన్ని ఇప్పుడు రాజధాని అనౌన్స్ చేశారు అమరావతి రాజధాని కరెక్ట్ కాదని మేము ముందు నుంచే చెప్తూ వస్తున్నాం అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు సార్ మరి దీనిపైన మీ ఒపీనియన్ అది నేనైతే పూర్తిగా సమర్థించుతాను ఎందుకు అంటే శివరామ కష్ట కమిటీ రిపోర్ట్లోనే ఏ ప్రాంతానైనా ఎంపిక చేయండి అని మూడు నాలుగు ప్రాంతాలు సూచించి ఏ ప్రాంతానైనా ఎన్నిక చేయండి ఈ ప్రాంతం అయితే రాజధానికి అనుకూలమైంది కాదు ఇది వరదలు వస్తాయి ఫ్లడ్ ప్రోన్ ఏరియా ఈ ఏరియాలో మాత్రం పెట్టిన దానివల్ల నష్టమే కానీ లాభం రాదు అని చెప్పి ఆయన క్లియర్గా సిఫారసు చేసినారు కానీ ఆయన సిఫారసును లెక్క చేయకుండా కేవలం ఏదో తనకు అనుకూలమైన ప్రాంతంలో పెట్టించాలని తన సామాజిక వర్గానికి మేలు చేయాలని చెప్పి అమరావతిని ఎంపిక చేయడము చే చేయడం అనేది ఆయన స్వయంకృత అపరాధమే దాంట్లో అయితే ముఖ్యమంత్రి గారిని తప్పలు పట్టవచ్చు ఎందుకంటే ఇక్కడ పెట్టడము ఇక్కడ వరదలు రావడము వరదల వల్ల నష్టం సంభవించడము అంటే నేను ఒప్పుకుంటాను కానీ అది ఆ వరదం ప్రాంతంలో ఫ్లడ్ ఏరియాలో అది పెట్టడమే తప్పు రాజధాని పెట్టడమే తప్పు సార్ మరి ఇప్పుడు మరి ప్రభుత్వం ఏమైనా ఫోకస్ చేసి రాజధాని కార్యక్రమం ఏదైతే అమరావతి చేస్తామని అన్నారో దాన్ని రివర్స్ తీసుకొని ఛాన్స్ ఏమైనా కనిపిస్తున్నాయా సార్ ఆయన రివర్స్ తీసుకుంటారు చంద్రబాబు నాయుడు జన్మలో దాన్ని రివర్స్ తీసుకోరు ఆయన సామాజిక వర్గం ఉంది ఆ సామాజిక వర్గానికి మేలు చేయాలనే ఆ సామాజిక వర్గానికి వంద కొంత శాతం చేయాలనే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఆయన వెనక్కి తీసుకుంటాడు అని నేను అనుకోవడం లేదు మరి వరదలు రాకుండా ఏదన్నా ముందు జాగ్రత్తలు తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఆ రకంగా డెవలప్మెంట్ చేసే అవకాశం సార్ అటువంటి అవకాశమే లేదు అమరావతిని వరదల నుంచి సేవ్ చేయలేరు అక్కడ రాజధాని నిర్మాణం చేస్తే ఏదో ఒక సంవత్సరంలో వరదలు రానే వస్తాయి వరదలు రావడము మునక ఇవన్నీ జరిగే తీరుతాయి అది కామన్ అయిపోయింది అంటే రాజధాని ప్రాంతము వరద ప్రాంతం ఉంటే అది రాష్ట్రానికి కూడా మంచి కాదు కదా సార్ మరి దీన్ని ఆలోచన చేసే యోచనలో లేరు ఆయన చెయ్యరు ఆ సామాజిక వర్గానికి మేలు చేయాలని పెట్టినారు ఆయన చెయ్యరు ఎవరు చెప్పినా విండు అది అక్కడే పెడతారు అది ఎప్పుడూ మునుగుతానే ఉంటుంది అందుతో చూడాల్సిన బాధ్యత అయితే కాదు ప్రతిపక్షానికి అందులో ఒకరు అమెరికాలో ఉన్నారు ఇప్పుడే వరద వచ్చింది అని ఎంటకెంటకే రాలేరు ఇంకొక ఆయన ఆయన ఎప్పుడూ పర్మ వదిలి రాలేరు ఆయన ఆరోగ్య రీత్యా కానీ వయసు రీత్యా కానీ ఇతర ఇతర కారణాల రీత కానీ రాలేదు వారిని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు వాళ్ళు పాల్గొంటారా పాల్గొనరా అనేది వాళ్ళ విచక్షణకు సంబంధించిన వ్యవహారం రెండోది ప్రభుత్వానికి సంబంధించింది అనేది ప్రభుత్వం అనేది బాధ్యత అవుతుంది ముఖ్యమంత్రికి కానీ మంత్రులకు కానీ బాధ్యత అవుతుంది ఖమ్మం జిల్లాలో వరదలు వస్తాయి వారు వెంటనే పోయినారు కదా అక్కడికి పోయినారు తిరుగుతున్నారు చర్యలు తీసుకుంటున్నారు సహాయ చర్యలు చర్యల్లో ప్రోత్సహిస్తున్నారు జరుగుతున్నాయి కదా మరి ఇమీడియట్గా దుంకలేదు దుంకలేదు అని మాట్లాడేది ఈ కుహన విమర్శనవాదులు ఈ వరదల గురించి తెలియని వారు వారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది అంతే అంతేగాని వాళ్ళు వాళ్ళు హైదరాబాద్ నుంచి వరదలు వచ్చి కనుక్కొని వెళ్ళడము యంత్రాంగాన్ని సమకూర్చుకోవాలా ఏ ఏమైనా శ్రీకృష్ణ పరమాత్మ జరిగిందంటే పరిగెత్తిపోవడానికి వాళ్ళు ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీకి చెప్పాలా ఇతర అధికారులకు చెప్పాలా సమాయత్తం చేయాలా సహాయ చర్యలు ఏమేమి చేపట్టాలా ఇవన్నీ సూచనలు ఇవ్వాలా ఇచ్చినాక ప్రజల దగ్గరికి పోయి అవి అబ్బు అందుతున్నాయా లేదా అందేదానికి చర్యలు తీసుకోండి అని స్థానిక యంత్రాంగాన్ని ఉత్సాహపరిచేదానికి ఉచ్ఛే ఉత్తేజపరిచే దానికి ఉపయోగపడుతుంది అంతేగాని నిమిషాల మీద దుంకలేదని చెప్పడం అనేది కేవలం విమర్శను విమర్శ చేయడానికి మాత్రమే బయట వస్తుంది ఓకే సార్ ఈ వరదల కారణంగా చాలా మంది డొనేట్ చేయడం చూస్తున్నాం సార్ వాళ్ళకి తోచినంత కూడా అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వన్ క్రోర్ అయితే డొనేట్ చేస్తున్నట్టు అనౌన్స్ చేస్తారు కానీ ఆ వన్ క్రోర్ ఆయన ప్రభుత్వంకి ఇవ్వకుండా ఏ రకంగా వీళ్ళకి డొనేట్ చేయాలో ఒక తొందరలో చెప్తాం ఏ రకంగా మేము డొనేట్ చేస్తాం అని అంటే ప్రభుత్వం మీద నమ్మకం లేక ఆ వన్ క్రో ప్రభుత్వంకి ఇవ్వట్లేదా లేకపోతే ఇప్పుడు ఆయన ఏ విధంగా డొనేట్ చేస్తారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు అది ఆయన ఇష్టం ఇప్పుడు ఆయన డొనేషన్ ఇవ్వాలనుకున్నారు అది ఆయన ఖర్చు పెట్టచ్చు ఏముంది అన్నం ప్యాకెట్లు సప్లై చేయొచ్చు బట్టలు సప్లై చేయవచ్చు ఏ నా బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించవచ్చు రకరకాల కార్యక్రమం ఆయన ఇష్టం వచ్చింది ఆయన కోటి రూపాయలు ఆయన చేసుకోవచ్చు లేదు ఇదంతా ఎందుకు ప్రభుత్వమే ఖర్చు పెట్టమని ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వమే ఖర్చు పెడుతుంది ఆయన ఇవ్వరులేండి ఎందుకంటే కనుక ఆయన వ్యవహార శైలి అంత కాబట్టి ఆయన ఎప్పుడు అటువంటిది చేయరు నలుగురితో కలిసే జీవి కాదు ఆయన ఆయన ఒంటిత్తు పోకల్లో ఆయన వ్యవహార శైలి అయింది కాబట్టి అది ఆయనకు సంబంధించిన వ్యవహారం ఎవరం కూడా ఏమన్నాము అది ఆయన ఇష్టప్రకారం ఖర్చు పెట్టుకోవచ్చు ఆయన కావాలని ఎవరు ఆడ ప్రభుత్వంలో కూడా ఏడవరు ఎందుకంటే ఆయన కోటి రూపాయలతో ఏం కాదు ప్రభుత్వము సహాయ కార్యక్రమాలు చేపట్టడానికి ప్రభుత్వం దగ్గర ఇంతకు మునిపే ఫ్లడ్ రిలీఫ్ కిందను తుఫాను సైక్లోన్ రిలీఫ్ కింద డబ్బులు ఫైనాన్స్ కమిషన్ ప్రకారము ఇస్తూ అంటారు ఇచ్చింది కొంత అడ్వాన్సులు ఉంటాయి అడ్వాన్స్ ఖర్చు పెట్టి మళ్ళీ కావాలంటే వాళ్ళు డ్రా చేసుకోవచ్చు ఆ మొత్తం లోపల ఏదైతే మొత్తం వస్తుంటుందో రాష్ట్రానికి ఫ్లడ్ రిలీ తుఫాన్ సైక్లోన్ రిలీఫ్ కింద అది ఖర్చు పెట్టుకోవచ్చు అది వాళ్ళ దగ్గర సఫిషియంట్ ఫండ్స్ ఉంటాయి అది కాకుండా ఇంకా తక్కువ వస్తే కనుక ప్రభుత్వం వాడచ్చు ఇంకా లేదంటే కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించవచ్చు ఆయన ఎందుకు అభ్యర్థించుతారో పోయి నువ్వు డబ్బు ఇయ్యా అని అర్థించరు ఆయన కోటి రూపాయలు ఇవ్వకపోతే కావాలని ఎవరు దెయ్యనని అడగను కూడా అడగరు గౌరవంగా ఇస్తే గౌరవం ఉంటుంది లేదు తానే ఖర్చు పెట్టుకుంటా అంటే పెట్టుకోవచ్చు దానికి పెద్ద విచిత్రంగా ఏం చూడాల్సిన అవసరం